అందరికి మరొక ముఖ్యమైన మనవి. గ్రహగతుల రీత్యా ఈ సంవత్సరం ఎండాకాలం చెండ ప్రచండంగా ఉంటుంది. గతంలో కని విని ఎరుగనటువంటి ఎండల్ని ఈ సంవత్సరం చూడబోతున్నాం. నీటి కరువు సాగునీటికి తాగునీటికి ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యుత్ కోతలు కూడా అధికంగానే ఉంటాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పుడు ఉన్నదానికన్నా రెట్టింపయ్యే పరిస్థితి గోచరిస్తుంది. అందరూ ముందు జాగ్రత్త పాటించి నిత్యావసర వస్తువుల్ని నిల్వ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇబ్బందులు పడకుండా జాగ్రత్త వహించండి. ఎప్పుడూ లేనటువంటి ఎండాకాలాన్ని చూడబోతున్నాం. ఈ విషయాన్ని గత సంవత్సరం పంచాంగంలోనూ ఈ దుర్ముఖి నామ సంవత్సర పంచాంగంలోనూ చాలా స్పష్టంగా వ్రాయడం జరిగింది. తదుపరి వృషభ రాశి. రొటీన్ సంతకాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. న్యాయ నిపుణుల సలహాలు పరిగణలోకి తీసుకుంటారు. విహారయాత్రలకు గాను తేదీలను ఖరారు చేసుకుంటారు. మీ నడవడికి సూటిగా ఉంటుంది. మీపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న వారిని గుర్తించి వారికి దూరంగా ఉంటారు. ఆర్థికంగా విలువైన పత్రాల భద్రత విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాల్లో కొంత సందిగ్ధత స్తబ్దత చోటు చేసుకుంటాయి. నూతన ప్రణాళికలను రూపొందించుకుంటారు. అందరికీ చిన్న మనవి. మార్చి 7వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో గురువుగారి ఆశ్రమంలో అమృత మహాపాశుపతి హోమం జరుగుతుంది. ఈ హోమంలో అందరూ పాల్గొని శుభప్రదమైన ఫలితాలను పొందాలని కోరుతున్నాం. వివరాలకు mulugu.com ని సంప్రదించండి.